అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలు గోబీ గ్రేవీ కర్రీ. ఆలు గోబీ కాంబినేషన్లో మంచి టేస్టీ గోబీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ తినొచ్చు. దోశలో తింటే సూపర్గా ఉంటుందండి. దోశ కాంబినేషన్తో తింటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా 1 లీటర్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఆ మరిగిన వాటర్లో 1-2 మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను నేను. క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలు క్యూబ్స్ లాగా ఉంటేనే బాగుంటుంది కర్రీ మనకి. మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే స్మాష్ అయిపోతాయి. అలాగే 1 చిటికెడు పసుపు వేసుకొని ఆ పసుపు బాగా కలుపుకొని వాటర్లో ఇవన్నీ 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. 80% ఉడికితే సరిపోతుంది, మిగిలింది మనం కర్రీలో ఉడికించుకుంటాం. ఇలా ఉడికేటప్పుడు పసుపు వేయటం వల్ల మన కర్రీకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు 80% ఉడికిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. సాంతం కంప్లీట్గా ఉడికించుకోవద్దు, 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని చక్కగా వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు సేమ్ వాటర్లో కొంచెం మరిగించుకొని సేమ్ వాటర్లో గోబీ కూడా ఒక పది వరకు గోబీ పీసెస్ వేసుకోండి. మీడియం సైజ్ పీసెస్ 10 పీసెస్ వేసుకోండి, సరిపోతుంది. ఇవి కూడా చక్కగా ఈ పసుపు వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా 80% ఉడికితే సరిపోతుంది. గోబీ చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి. 1-2 మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుంది. ఇంకా స్మాష్ అయిపోద్ది ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ. అందుకని తీసి ఇది కూడా వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇంకా దీనికి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. పాన్ పెట్టేసుకొని దానిలో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమనిన తర్వాత 1-2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకుంటేనే ఈ కర్రీకి గ్రేవీ వస్తుందండి, చాలా సూపర్గా ఉంటుంది. నేను చాపర్ యూజ్ చేసి చాప్ చేసుకున్నాను. మీరు వీరైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 చిటికెడు పసుపు వేసుకోండి. మన కర్రీకి సరిపడా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా మొత్తం కంప్లీట్గా వేగిపోవాలి. ఇది కంప్లీట్గా ఫాస్ట్గా వేగాలంటే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా వేగిపోద్ది. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూన్ వేశాను. మీకు కావాల్సినంత మీరు వేసుకొని ఆనియన్స్ చక్కగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 స్పూను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1-2 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూను ధనియా పౌడర్, అలాగే 1 స్పూను జీరా పౌడర్, 1/2 స్పూన్ సరిపోతుంది, 1 స్పూన్ అవసరం లేదు. అలాగే రుచికి సరిపడా, కర్రీకి సరిపడా కారప్పొడి నేను 1 స్పూన్ వేశాను. బాగా స్పైసీగా ఉందని, మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకొని ఇవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చితనం అంతా పోయి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి ఇట్లా ఫ్లోట్ అయితే మాత్రం మనకి చక్కగా వేగిపోయినట్లే. ఇప్పుడైతే మాత్రం 3 లేదా 4 టమాటోస్, పెద్ద సైజు టమాటోసే, మీడియం సైజు అయితే 6 తీసుకోండి. చక్కగా ఇట్లా పేస్ట్ చేసుకొని ఆ గ్రేవీని దీంట్లో వేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆన్ టమాటో పేస్ట్ని, టమాటోస్ 1 దగ్గర దగ్గర 1/2 కేజీ అనుకోండి, 1/2 కేజీకి 1 టమాటా తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. దీనికి సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఇట్లా చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా, దగ్గర పడిపోయింది. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. చక్కగా మసాలాలన్నీ పట్టి పడతాయి అన్నమాట కర్రీకి. ఇప్పుడు దీనిలో గ్రేవీ కోసం 100 ml వాటర్ వేసుకున్నాను. 100 ml వాటర్ సరిపోతుంది. వాటర్ కూడా చక్కగా ఈ టమాటా పేస్ట్లో కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట. చక్కగా ఒకసారి అట్లా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మీడియం సైజులోకి టర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని.
దీనిలో కూడా ఆయిల్ కంప్లీట్గా పైకి తేలాలి. ఇట్లా చూడండి, ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా, ఇప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇదిగో గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది. చక్కగా మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్లే ఇంకా ఒక్కసారి తిప్పుకొని దాన్ని మొత్తం కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆలు ముక్కలు, గోబీ ముక్కలు, అవన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని చక్కగా మొత్తం గ్రేవీలో కలిపేసుకోవాలన్నమాట. ఆలు మనము 80% వరకే ఉడికించుకున్నాం కదా, ఆలు కానీ గోబీ కానీ, ఇప్పుడు దీనిలో 100% ఉడికిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఇట్లా చక్కగా ఉడికిపోతుంది, 100% ఉడికిపోతుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నామండి. ఇవి యాడ్ చేస్తేనే టేస్ట్ అద్దరిపోతుంది, ఇవి అస్సలు మిస్ చేయొద్దు. అదేంటంటే నెయ్యి ఒక చిన్న స్పూను వేసాను, చిన్న స్పూన్తో 3 స్పూన్లు నెయ్యి వేసాను. అలాగే క్రీమ్ 1 స్పూను క్రీమ్ వేసుకోండి. మీ దగ్గర క్రీమ్ అవైలబుల్గా లేకపోతే ఇట్లా నేను వేసినట్లు పాల మీద మేగడ ఉంటుంది కదా, పెరుగు మీద మేగడ కాదండి, పాల మీద మేగడ మలాయ్ అంటాం కదా, అది వేసుకోండి 1 స్పూను. చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. మీకు క్రీమ్ అవైలబుల్గా ఉంటే క్రీమే వాడుకోవచ్చు. ఇట్లా మొత్తం కలిపేసుకొని 1-2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. లాస్ట్లో 2 మినిట్స్ మలాయి నెయ్యి వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని లాస్ట్లో దించబోయే ముందు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ అట్లా కొత్తిమీరలో కరివేపాకులో కూడా పచ్చితనం పోయే వరకు ఉడికించుకోవాలి. మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని దేనిలోకైనా టేస్ట్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది.